లాక్డౌన్ కారణంగా ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల గ్రామ పంచాయతీ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. పారిశుద్ధ్య కార్మికులు, నీటి సరఫరా ఉద్యోగులు మరియు ఇతరాత్ర పంచాయతీ సిబ్బందికి గత 6 నెలల నుంచి జీతాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు, నీటి సరఫరా ఉద్యోగులు మాట్లాడుతూ తమ కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, జీతాలు ఇవ్వకపోవడంతో అప్పులు పాలు అయ్యామని వారు తెలియజేశారు. లాక్డౌన్ కారణంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా పంచాయతీ కార్మికుల సేవ విస్తృతంగా పనిచేస్తున్నారే గాని మా పరిస్థితులు పట్టించుకునే అధికారులు కరువయ్యారని పంచాయతీ కార్మికులు వాపోయారు. నిరంతరం పారిశుద్ధ్య పనుల్లో భాగంగా పనిచేస్తున్న మాకు ఎలాంటి భద్రత లేని పరిస్థితి ఎదుర్కొంటున్నామని, మాకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు కానీ సరఫరా చేయలేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్లు ఎం రంగస్వామి, యేసు, కిషోర్, కిరణ్, అచ్చయ్య, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పెడతామంటున్నారు, ఇప్పుడు ఇవాళ రేపు ఇవాళ రేపు అని అట్లా అయిపోతుంది. మినిస్టర్ వచ్చిన ఎండిఓని కూడా మినిస్టర్ అడిగితే ఎండిఓని అడిగినాడు. ఎండిఓని అడిగితే ఎండిఓ రేపు పెడతాం సార్ అన్నాడు. మళ్ళీ ఈ సందికి ఎండిఓ రాలేవో వచ్చినాడు పోతున్నాడు. ఆయనేమో తిన్నారా లేదా అనేది ఏం లేదు. టయానికి రావడం లేకర్లకు వస్తున్నారు కానీ వాళ్ళకు ఖచ్చితంగా పనులు చేపించుకుంటున్నారు కానీ వాళ్ళకు సరైన సౌకర్యాలు లేవు. చేతులకు రోజులు కానీ మూతులకు ఏమీ ఇంకా వస్తున్నారు పోతున్నారు. మీరు పనులు చేస్తున్నారా లేదా అనేది ఒక్కటే ఎవరూ లేరు. పనైతే చేపిస్తున్నారు కానీ జీతాలు ఇవ్వటం లేదు, ఇవ్వడం లేదు. వాళ్ళకు టయానికి తింటున్నారా లేదా అనే పలకరించేది లేదు. పనులు అయితేనేమో ఖచ్చితంగా చేపించుకుంటున్నారు. పర్మనెంట్ వాళ్ళకు కూడా ఇవ్వటం లేదా జీతాలు? పర్మనెంట్ వాళ్ళకు ఎన్ని నెలలు అయి రావాలి? 14 నెలలు అంటే సంవత్సరం నుంచి మీకు జీతాలు లేవు. ఎవరిని అడిగారు మీరు జీతం ఏమని? సార్ ఏ సార్ అడిగిండు? ఏమంటుండ్రు పంచాయతీ సెక్రటరీ అడుగుతాను. ఇస్తాం ఇస్తాం ఇస్తామని వాయిదా లేదు.